సో ఈ ఋషికొండ మీద ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేసింది అనే ఒక నిపుణుల కమిటీ నివేదికకు సంబంధించి మీరు ఏం చెప్తారు? నిపుణుల కమిటీ అలా ఇవ్వలేదు, క్లియర్ కట్గా అనుమతులకి లోబడే చేశామని క్లియర్గా ఉంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేస్తున్న నాటకం. ఎందుకంటే ఈరోజు ఋషికొండకు ఎదురుగా ఉన్న గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో అది లోకేష్ కో బ్రదర్ ఆక్యుపై చేసుకొని కబ్జా చేసుకొని పెట్టుకున్నాడు. అది ప్రభుత్వ స్థానం, దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. కాబట్టి ఈరోజు ఋషికొండ మీద విషం చెబుతున్నారు తప్ప అక్కడ జరిగిన నిజమేంటో హైకోర్టుకు తెలుసు. హైకోర్టు వేసిన జాయింట్ కమిటీ రిపోర్ట్ మీరు ఒకసారి చదివితే మీకే అర్థమవుతుంది. అక్కడ క్లియర్ కట్గా అన్ని పర్మిషన్స్ తీసుకున్నాం. ఫారెస్ట్ పర్మిషన్ ఉంది, ఫైర్ పర్మిషన్ ఉంది, సిఆర్జెడ్ పర్మిషన్ ఉంది, అలాగే పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ పర్మిషన్ ఉంది. మాకు 7 బ్లాక్స్కి పర్మిషన్ ఇస్తే మనం కట్టేది 4. గతంలో కూడా అక్కడ టూరిజం హరిత రిసార్ట్ హోటల్ ఉంది, దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఈరోజు 7 బ్లాకులు కట్టడానికి మాకు పర్మిషన్ ఉంటే 4 బ్లాకులు కడుతున్నాం, ఇంకా భవిష్యత్తులో కట్టబోతున్నాం. కానీ వీళ్ళు ఏదో స్టిక్కర్లు వేసాము, గ్రీన్ మ్యాట్ అంటున్నారు. గ్రీన్ మ్యాట్లు, బ్లూ మ్యాట్లు, స్టిక్కర్లు అనేది చంద్రబాబు నాయుడు చేసే పని. గతంలో అమరావతిలో అలాగే గ్రాఫిక్స్ చూపించి ప్రజల్ని మోసం చేయాలనుకున్నాడు. బయట వాళ్ళు నమ్మారు కానీ లోకల్గా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు నమ్మలేదు. కాబట్టి ఆ అమరావతి చుట్టుపక్కల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు వైజాగ్ వాళ్ళకి తెలుసు అక్కడ అన్ని పర్మిషన్స్తో కడుతున్నది నిజం అనేది అందరికీ తెలుసు. కేవలం వీళ్ళు బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నారు. చెప్పిన దానికి లోబడే చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విధ్వంసం కనిపించకుండా ఇప్పుడు వైసీపీ 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తారా అని ట్వీట్ చేశారు. నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ లాగా రాజకీయ అవగాహన లేని ఒక ప్యాకేజీ స్టార్ చంద్రబాబు నాయుడుకి ఒక కష్టం వచ్చినప్పుడు ఈయన ప్రెస్ మీట్ పెట్టి దాన్ని డైవర్ట్ చేయాలనుకుంటాడు. ఇది 9 సంవత్సరాలుగా ప్రజలు చూశారు, ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు గీతం కాలేజ్ని కాపాడటం కోసం, దాంట్లో నుంచి చంద్రబాబు నాయుడు అల్లుణ్ణి బయటపడేయటం కోసం ఈ డ్రామా తప్ప ఎక్కడా కూడా మా ప్రభుత్వం విధ్వంసం సృష్టించే పరిస్థితి లేదు. ఏది చేసినా ప్రజల మంచి కోసం చేస్తాం, రాష్ట్ర అభివృద్ధి కోసమే చేస్తాం. ఇది మీరు ఒకసారి నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్ట్ చదివితే మీకే అర్థమవుతుంది. రామానాయుడు స్టూడియోకి ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటుందా ప్రభుత్వం, ఏం ప్రతిపాదన ఉంది? ఇంతవరకు నేను దాని గురించి డీటెయిల్గా చూడలేదు రిపోర్ట్. ఒకవేళ వాళ్ళు కనుక తీసుకొని ఉంటే లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. ఏదైనా కూడా మనం ఏపీఐఏసీ నుంచి ల్యాండ్స్ తీసుకున్నప్పుడు కానీ లేదా స్టూడియోస్కి ల్యాండ్స్ తీసుకున్నప్పుడు ఇన్ని ఇయర్స్ లోపల వాటి కన్స్ట్రక్షన్ ఇంతైనా, మినిమం ఇంతైనా అయి ఉండాలి, లేకపోతే ఆటోమేటిక్గా వెనక్కి వెళ్తుంది. ఏదైనా కూడా డిపార్ట్మెంట్ అనేది మా టూరిజం అయినా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏపీఐఎస్ అయినా కూడా ల్యాండ్ ఇచ్చినప్పుడు అందరూ తీసుకొని అలాగే పెట్టేసుకుంటే ఉపయోగం ఉండదు కదా. సో లిమిటెడ్ పీరియడ్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి, వాళ్ళు చెప్పిన ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళు కట్టాల్సిన జిఎస్టీ కట్టాలి. అలాగే ఏం లేకుండా హ్యాపీగా ల్యాండ్స్ తీసేసుకొని ఒక చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని వాళ్ళు పడుకుంటామంటే అది కుదరదు. కోడికత్తు